అందరికీ హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళకి బీఏ బీకామ్ బిఎస్ఎస్సి బీబీఏ బీఏ లా ఇయర్ వైజ్ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మీకు ఎగ్జామ్స్ అనేవి ఏప్రిల్ మేలో అయితే జరుగుతాయి సో ఒకసారి అయితే ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే చూడండి వితౌట్ లేట్ ఫీ లెవెల్త్ ఏప్రిల్ వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు విత్ లేట్ ఫీ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో అంటే ట్వెల్త్ నుంచి థర్టీన్త్ వరకు టూ డేస్ అన్నట్టు హండ్రెడ్ రూపీస్ ఫైన్ ఉంటుంది తర్వాత ఫోర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో అయితే ఉంటుంది సో ఇది టూ థౌజండ్ లెవెల్ నుంచి టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు వీళ్ళకి వన్ టైం ఛాన్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో చేయరో మనమైతే గ్యారంటీ అయితే ఇవ్వలేము ఇష్టం అన్నట్టు వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అనిపిస్తే కండక్ట్ చేస్తారు చేయొద్దు అనుకుంటే చేయరు ఓవెల్ ఇక్కడ లెవెల్ సిక్స్టీన్ అని ఉంది కదా నెక్స్ట్ ఇయర్ ఓవెల్ అంతా నేను గెస్ట్ చేస్తున్నా ట్వెల్వ్ సిక్స్టీన్ అని పెట్టవచ్చు లేకపోతే థర్టీన్ సిక్స్టీన్ అని పెట్టవచ్చు ఈ విధంగా అయితే ఒక్కొక్క ఇయర్ తగ్గించుకుంటూ రావచ్చు అని నేనైతే గెస్ చేస్తున్నాను ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ అయితే ఒకసారి చూడండి బిఏ వాళ్ళకి త్రీ పేపర్స్ ఉన్నా ఫోర్ ఉన్నా ఫైవ్ ఉన్నా సిక్స్ ఉన్నా ఎన్ని ఉన్నా సరే ఫోర్ ఫిఫ్టీ తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ అనేవి మేము ఛార్జెస్ మేమో ఫీ అన్నట్టు ఇక్కడ ఒకటి ఫెయిల్ అయినా రెండు ఫెయిల్ అయినా త్రీ ఫిఫ్టీ ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ప్రాక్టికల్స్ ఇలాంటి ఇలాంటి దాంట్లోకి సంబంధించిన ఫీ అన్నట్టు ఈ ఫిఫ్టీ రూపీస్ బీకామ్ వాళ్ళు అన్ని గ్రూప్ల వాళ్ళు ఉంటారు కదా బీకామ్ కానీ బీబీఏ కానీ వీళ్ళకి మూడు పేపర్లు ఫెయిల్ అయినా నాలుగు పేపర్లు ఫెయిల్ అయినా ఐదు పేపర్లు ఫెయిల్ అయినా సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు ఇక్కడ ఒకటి లేదా రెండు పేపర్లు ఫెయిల్ అయితే ఫోర్ సెవెంటీ తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజెస్ ప్రాక్టికల్స్కి సంబంధించింది ఏమైనా మీకు పెండింగ్ ఉంటే అది ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు బిఎస్సి అన్ని గ్రూప్ల వాళ్ళకి మూడు ఫెయిల్ అయినా నాలుగు ఫెయిల్ అయినా ఎన్ని ఫెయిల్ అయినా సిక్స్ ఫిఫ్టీ ఒకటి లేదా రెండు ఫెయిల్ అయినా ఒకటైనా రెండు అయినా ఫెయిల్ అయ్యి ఉంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు బిఏ వాళ్ళకి ఒక మూడు నాలుగు ఐదు ఎన్ని ఫెయిల్ అయినా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఒకటి లేదా రెండు ఫెయిల్ అయ్యి ఉంటే మొత్తం మీకు త్రీ థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇది ఎగ్జామ్ ఫీ అసలైన డీటెయిల్స్ కాకపోతే మీ కాలేజెస్లో ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ వేరేలాగా ఉండొచ్చు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉంది కదా మీ కాలేజెస్లో ఫైవ్ హండ్రెడ్ అని పెట్టుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అని పెట్టుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది ఎగ్జామ్ ఫీ ఎక్కువ తీసుకుంటే మీరు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే ఇదైతే వాళ్ళకి చూపించండి యూనివర్సిటీ వాళ్ళు ఇంతే కలెక్ట్ చేసుకోమన్నారు కానీ మీరేమో ఎక్కువగా కలెక్ట్ చేసుకుంటున్నారని ఒకసారి అయితే మాట్లాడండి ఒకవేళ రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వదిలేద్దాం అనుకుంటే వదిలేసేయండి అక్కడితోనే వాళ్ళతోటి వాదించకండి ఎక్కువ శాతం మంచిది కాదు సో ఎవరైతే స్టూడెంట్స్ టూ థౌజండ్ లెవెల్ ట్వెల్వ్లో అడ్మిషన్ తీసుకున్నారో అంటే జాయిన్ అయ్యారో వాళ్ళు ఒక్క సబ్జెక్ట్కి ఒక్క పేపర్కి టూ థౌజండ్ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అడిషనల్ ఫీ అన్నట్టు మళ్ళీ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళు ఒక్క సబ్జెక్ట్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేయాల్సింది ఉంటుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాచ్ వాళ్ళు మీకు కూడా అడిషనల్ ఫీ ఉంటుండే కానీ వాళ్ళు ఆలోచించి తీసేసినట్టుండ్రు ఒకవేళ లెక్కకి మీకు అడిషనల్ ఫీ పెడితే ఇక్కడ థౌజండ్ రూపీస్ పెడుతుండే సో మీరు అడిషనల్ ఫీ అనేది పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం లేదు మీద చూపించిన ఫీయే కట్టాల్సింది ఉంటుంది అంటే రెగ్యులర్ ఫీ లాగా బ్యాక్లాగ్ ఫీ లాగా ఉంటుంది కానీ ఈ అడిషనల్ ఫీ అనే ఆప్షన్ అయితే మీకు అయితే లేదు టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ బ్యాచ్ వరకు మాత్రమే అంటే వాళ్ళు ఆ ఇయర్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మీరు ఫస్ట్ ఇయర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఫస్ట్ ఇయర్ ఉండాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఫస్ట్ ఇయర్ ఉంటే మీరు అడిషనల్ ఫీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ అయితే పేమెంట్ ఏమి ఉండదు కాకపోతే మీ కాలేజెస్లో అడిషనల్ ఫీ అనేది వాళ్ళు వాళ్ళకి నచ్చినంత అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు సో ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడండి మీ యూనివర్సిటీ వాళ్ళు ఇంతే అని చూపించారని చెప్పండి ఒకవేళ వాళ్ళ అమౌంట్ చాలా టూ మచ్గా తీసుకుంటున్నట్టయితే ఒకసారి మీరు యూనివర్సిటీకి వెళ్ళి అమౌంట్ పే చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని మీకు యూనివర్సిటీ దగ్గర ఉంటే యూనివర్సిటీకి వెళ్ళి అమౌంట్ కట్టడానికి అయితే ట్రై చేయండి అక్కడ కూడా ఆప్షన్స్ ఉండొచ్చు కాకపోతే బ్యాంకులో పైసలు వేయాలి రిసిప్ట్ రాయాలి చాలా ప్రాసెస్ అయితే ఉండొచ్చు మీ కాలేజీలో ఎక్కువ అమౌంట్ తీసుకుంటే వాళ్ళతో గోడలు అయితే పెట్టుకోకండి మీ సర్టిఫికెట్లు మీకు ఇచ్చేటప్పుడు వాళ్ళు మీకు చుక్కలు చూపిస్తారు అందుకే మీరు వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నట్టయితే యూనివర్సిటీకి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ